గారు, అంటే ఇందాక రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే మరి ఏమన్నా అంటే గతంలో కూడా అన్నారు ఒక 1 వీక్ దాకా రివ్యూస్ ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టుగా గతంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ అన్నారు, మరి దానిపైన ఏమన్నా మీరు మాట్లాడుకోవాలి? అట్లీస్ట్ వారం అన్నారు సార్, పొద్దున్న 6 గంటలకు రివ్యూలు రాసారు, 5 గంటలకు రాసారు, అది కూడా అసలు ఇప్పుడు సరే ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయొచ్చు, ఏదైనా నిజంగా వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి రాచ్చు. ఏదైతే ఎక్స్పెక్టర్ ఉందో మ్యూజిక్ కిరక్కొట్టేసింది సినిమా, మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే ఏ అంటే బేసిక్గా చూడలేదు, అర్థమైపోయింది. ఏదో నైట్ నేను పొద్దున్న రాసేసుకొని పెట్టుకుర్రు, పొద్దున్న పోస్ట్ చేసిర్రు అదంతే. సో ఏం చేస్తాం నాకు తెలియదు, ఆలోచిస్తున్నాయి చూద్దాం ఏమనుకో. అంటే ఇప్పుడు బట్ వారం రోజులు వస్తే అది మనందరం కలిసి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా, మనం సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూలు కూడా ఎట్లున్నాయి అంటే చిన్న చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దోళ్ళు ఉన్నారు, దాన్ని చూసుకుంటే కూడా దానికి దగ్గరలో వేసేస్తారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళంత పెద్దది కాదేమనుకోని అది ఏందో అది అర్థం కానీ పంచవుతుంది కానీ. బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు సార్, నాకు కూర్చొని నా ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే. అండ్ మా సినిమాకి థియేటర్కి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరు కూడా అర్థం చేసుకొని పాజిటివ్గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లౌడ్గా ఉండొద్దు అనుకున్నాం మా ఏదైతే ఇప్పుడు 2-3 డేస్ అన్నా అట్లీస్ట్, ఎందుకంటే మార్నింగ్ కూడా వంశన్న అందరూ వాళ్ళ అంతర్క్రియల కార్యక్రమంలో ఉండే కాబట్టి. సో అసలు పెట్టొద్దు అనుకున్న లాస్ట్ మినిట్లో ఇంకా లేదు పెడతాము, ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దు అనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం హోప్ చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు, మేము వస్తాం మంచి సినిమా ఇరు, మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అన్నంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అన్న చెప్పాలి. అంటే పొద్దున్న సినిమా చూసిన వాళ్ళు, అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా, వాళ్ళు ఏమన్నా చూసారా? చూసిన నేను క్వశ్చన్ అడుగుతాను, నేను చూసిన వాళ్ళని చెప్తున్నాను. మీరు చూసారా? నేను చూడలేదు. మరి మీరు చూసినాక అదే టాక్కి టాక్ ఇది చెప్పేదేనండి. అంటే తీసుకు వాళ్ళు చెప్పింది ఏంటంటే గామి తర్వాత మళ్ళీ డిఫరెంట్గా చేశాడు, అంటే అది డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అది సో ఇలాగే చేస్తుంటారా డిఫరెంట్గా వచ్చినప్పుడు స్టోరీస్? నాకే బోర్ కొడుతుంది సార్, నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చేయాలి, నాకు భయపెట్టాలి అప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటా. జాబ్ ఆబ్వియస్లీ సార్ నా తెలుసు, మీ అందరికి తెలుసు, ఏ పెట్టుకున్నా అంటే ఏదో పెద్ద పంచాయతీ పెట్టుకుంటావు, ఏదో భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా ఇడు అనేదే పెట్టుకుంటుంది అన్న. అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు మొత్తం ఆడియన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది, అదైతే గ్యారంటీ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.